नमस्ते अंडी ब्रह्मरांबिका टेलर की स्वागत मन प्रिंस कट ब्लौज एला कटा चूदा चानल चूड फस्ट टाइम अच्छे लाइक सब्सक्राइब चेयंडी वीडियो नच्चे लाइक चेयंडी शेयर चेयंडी ब्लौज लेंथ वे 13 मन 1 इंच कल्पनी खर्च की 14 पेट्टुकुन्ना 1 इंच शोल्डर मीद खर्च कोसम किंद नडुम पट्टेस्तां कदा दानि कोसम वच्चेसि 1 इंच एक्स्ट्रा तीसुकुन्नां नडुम लूज वच्चेसि 31 उंदी 31 कि मनं 12 इंचेस कल्पुकुन्नां अंटे 43 अवुतुंदि 43 नि 4 भागालु चेस्ते 10 मुक्काल वस्तुंदंडि मनं ई 10 मुक्काल्नि इक्कड मार्किंग चेसुकुन्नां नेक वच्चेसी नेक विड्थ वच्चेसी 2.5 शोल्डर 3 2.75 उंदंडी शोल्डर वच्चेसी 2.5 उंदी कदा मनं खर्चु कोसं कल्पुकोनी 3 तीसुकुन्नां इटु नेक पीस एसे साइड 1/2 इंच वेल्लिपोतुंदी इक्कड शोल्डर जॉइंटिंग की 1/2 इंच अंदुकोसमनि नेनु 2.5 उंटे 3 తీసుకున్నాను షోల్డర్ 3/4 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను తర్వాత ఆర్మ్ రౌండ్ తీసుకున్నాను ఆర్మ్ రౌండ్ ఈ షోల్డర్ నుంచి ఈ చంక చివర కుట్టుంటుంది కదా ఇక్కడికి తీసుకోవాలి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8 ఉంది అంటే 8 ని 3 భాగాలు చేసామంటే 5.5 వస్తుంది రెండు భాగాలు చేసుకున్నా ఒక భాగం వదిలేద్దాం 5.5 ఇక్కడ 2 ముక్కల దగ్గర హాఫ్ లో ఒక మార్కింగ్ 2 ముక్కల 5.5 దగ్గర ఒక మార్కింగ్ 2 ముక్కల దగ్గర ఒక మార్కింగ్ చేశాను తర్వాత చెస్ట్ లూజ్ దూద్దాం చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 ఉంది దీనికి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 9 వేసుకున్నాం తర్వాత 2 ఇంచులు ఖర్చు కోసం ఇప్పుడు మనం ఈ మార్కింగ్ ని కలుపుకొని ఆర్మ్ రౌండ్ ని గీసుకున్నాం ఇలా ఆర్మ్ రౌండ్ ని గీసుకున్న తర్వాత మనకి ఇది అనేది ఆర్మ్ రౌండ్ 8 వచ్చిందో రాలేదో మెజర్ చేసుకున్నాం కరెక్ట్ గా 8 వచ్చేసింది మనకి नेक डीप बैक नेक डीप एंतो चूदा शोल्डर मीद नीचे नेक डीप इला स्ट्रेट कोलसा मन की 9.5 इकड़ शोल्डर मीद 1/2 इंच कदा मन 10 तीसुकुन्नाम सरिपोतुंदी इला 10 दग्गर मार्किंग चेसुकोनी मन नेक ने राउंड गा गीसुकुन्नाम नेक स्टार्टिंग लो వెడల్పు చిన్నగా ఉండి కిందకి వెళ్ళేకొద్ది కొంచెం రౌండింగ్ కోసం డీప్ వెడల్పు చేసుకున్నాం అంటే మనకి నెక్ అనేది రౌండ్ గా వస్తుంది ఇలా నెక్ ఇక్కడ అనేది పైన షోల్డర్ జారకుండా తక్కువగా తీసుకోవాలి కిందకి వెళ్ళేకొద్ది కొంచెం వెడల్పు తీసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాం मन नार्मल कटिंग अच्छे इला 2 इंच फोल्डिंग से कटिंग से कदा फ्रिंज कट की अलाक मोतम बैक एंतो अंत फुलवाली इला बैक पार्ट मार्किंग से मन की कटिंग अंत जॉइंट क्लाथ तग्पोतनी कदा दाने कोसम से नैन 1/2 इंच एक्स्ट्रा दीकना लूज कोसम पार्ट मन बैक कंटे फ्रंट 1/2 इंच लूज गानी पड़व गानी 1/2 इंच बैक कंटे फ्रंट इला चुट्टू मार्किंग तरह फ्रंट नेक एंतो कोलुसुकुन्ना फ्रंट नेक 6 उंदी मन की तरवा सेंटर डाट एंतो कोलुसुकुन्ना
आटी 9 मन खर्च कोसम हाफ इंच कल कदा 9 1/2 ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఉంది కదా ఈ 6 దగ్గర మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఉప్సుల పట్టి సైడ్ ఈ నెక్ దగ్గర నుంచి ఈ సెంటర్ లో డాట్ పడతాం కదా ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి మనకి 2 ఉంది 2 అంటే మనం ఖర్చు కోసం కలుపుకొని 2 1/2 వేసుకుంటున్నా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం నెక్ అనేది ఇలా గీసుకోవాలి ఇలా బాక్స్ షేప్ వేసుకున్న తర్వాత మనం నెక్ రౌండ్ ని ఇలా గీసుకుంటే నెక్ షేప్ అనేది నీట్ గా వస్తుంది తర్వాత ఈ బ్యాక్ ని తీసేసి మనం ఈ షోల్డర్ సెంటర్ నుంచి 9 1/2 దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం మనకు 9 వచ్చింది కదా చెస్ట్ సెంటర్ డాట్ వచ్చేసి 1/2 ఇంచు షోల్డర్ మీద జాయింట్ కలుపుకొని నేను 9 1/2 దగ్గర మార్కింగ్ చేశాను తర్వాత ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 4 1/2 దగ్గర మార్కింగ్ చేశాను ఈ సెంటర్ డాట్ వేసే ప్లేస్ లో ఈ సెంటర్ డాట్ దగ్గర నుంచి ఇటు 1.5 ఇంచు ఇటు సైడ్ 1.5 ఇంచు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఈ సెంటర్ డాట్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి తర్వాత మనకి ఇక్కడ ఇలా వస్తుంది కదా బాక్స్ బాక్స్ షేప్ లేసుకొని ఈ ఆర్మ్ రౌండ్ ని తీస్తాం కదా ఈ సెంటర్ లో మనం ఈ మార్కింగ్ దగ్గరికి సెంటర్ నుంచి లైన్ వేసుకోవాలి ఇలా ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఇలా వేశాం అంటే మనకి షేప్ అనేది నీట్ గా వస్తుంది తర్వాత మనం ఇడ ఒక 1/2 ఇంచ్ మైని ఇడ డాట్ పడతాం కదా ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ కూడా చేసుకొని ఇది కటింగ్ చేసుకోవాలి ఇక్కడ మనం ముందు భాగం గుంత తీసుకోవాలి చంకల ముడతలు రాకుండా ఇప్పుడు ఈ మార్కింగ్ అమ్మడి కటింగ్ చేసుకున్నా మనం పొడవులో గాని లూజ్ లో గాని బ్యాక్ కంటే ఫ్రంట్ 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా ఇది అనేది కటింగ్ అయిపోయి మళ్ళీ జాయింట్ కావడం వల్ల క్లాత్ తగ్గిపోతుంది దాని కోసమని పొడవులో 1/2 ఇంచ్ లూజ్ లో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఈ మార్కింగ్ అమ్మడి కటింగ్ చేసుకున్నాం ఇక్కడ మనం 1/2 ఇంచ్ డాట్ పడతాం కదా నాట్ పడతాం కదా ఆ 1/2 ఇంచ్ క్లాత్ కూడా తీసేసుకోవాలి మనం ఇక్కడ మనం ఇది అనేది మామూలు క్రాస్ కట్ చేస్తే మనం ఇక్కడ డాట్ పడతాం కదా ఆ డాట్ క్లాత్ ను కూడా కట్ చేసేయాలి కట్ చేసి మనం ఇక్కడ 9.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ దీనికి ఒక ఖర్చు ఇక్కడ దీనికి ఒక ఖర్చు పెట్టేసుకొని మనం స్టిచ్చింగ్ చేసేప్పుడు ఈ రెండు ఖర్చులు సేమ్ ఒకే దగ్గరికి వచ్చేలాగా మనం దీన్ని స్టిచ్ చేసుకోవాలి మన క్లాత్ అనేది ఇలా ఉండేది ఇక్కడ క్లాత్ ఇక్కడ క్లాత్ వెళ్ళిపోయింది కాబట్టి మనం ఈ రెండు ఇలా జాయింట్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఇది మెయిన్ పీస్ మీద వేసి కటింగ్ ఇక్కడ బ్యాక్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ ఇక్కడ హ్యాండ్స్ వస్తాయి మనం 1/2 ఇంచ్ క్లాత్ ఉండేలాగా కటింగ్ చేసుకున్నాం అంటే మనం లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు అటు ఇటు జరిగినా మనకి ఫ్రీగా ఉంటుంది స్టిఫ్ గా ఉన్న క్లాత్ కరెక్ట్ కట్ చేసుకున్నా గానీ ఫ్రీగానే ఉంటుంది కానీ ఇలా జారిపోయే క్లాత్ అయితే కొంచెం ఎక్స్ట్రా చేసుకున్నామంటే మనం కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది
ఇక్కడ హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నా. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాం.